నేను డాక్టర్ మలిక్. ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. ఇంత ముందు కూడా చాలాసార్లు మనం ఈ టాపిక్ గురించి మాట్లాడాం, మెటబాలిక్ సిండ్రోమ్, రివర్సింగ్ మెటబాలిక్ సిండ్రోమ్. నేను కూడా ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఒక 3 ఏళ్ల క్రితం అంటే కరోనా టైంలో విపరీతంగా అంటే కొంచెం వర్క్ బాగా ఎక్కువగా ఉండింది, హాస్పిటల్ నిండా కరోనా పేషెంట్సే, అసలు ఊపిరి పీల్చుకునేంత టైం లేదు, అంత అలా ఉండింది హాస్పిటల్. సో ఆ టైంలో అప్పటికే నాకు షుగర్ ఉంది, అప్పటికే నాకు బీపీ ఉంది. ఇప్పుడు నా వయసు 61లోకి వచ్చానండి, అప్పుడు పోనీ 57 58 అనుకోండి. సో ఆ వయసులో నాకు ఆల్రెడీ బీపీ ఉంది, షుగర్ ఉంది, దానికి మందులు వేసుకుంటున్నాను, రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుతున్నాను. అయితే ఈ వర్క్ వల్ల కొంచెం పట్టించుకోలేదు, దగ్గర ఒక 1-2 ఇయర్స్ నన్ను నేను జాగ్రత్తగా పట్టించుకోలేదు. అంటే ఎప్పుడు ఆ వర్క్ ఆహాడావిడి దాంట్లోనే ఉండి ఎక్సర్సైజ్ కూడా సరిగ్గా చేయకుండా ఏదో మొత్తం మీద అలా జరిగింది. సో దగ్గర 96 కిలోలకు వెళ్ళిపోయానండి వెయిట్. జనరల్గా ఎప్పుడు 80 81 ఉండేవాడిని, 96కి వెళ్ళిపోయాను వెయిట్. దాంతోపాటు అప్పటి వరకు ట్యాబ్లెట్స్తో కంట్రోల్ అయిన షుగరు ఇన్సులిన్కి వెళ్ళిపోయింది. అంటే దగ్గర ఫాస్టింగ్ 270, పోస్ట్ లంచ్ 390కి వెళ్ళిపోయింది. చచ్చినట్టు ఇన్సులిన్ తీసుకోవాల్సి వచ్చింది, అది పరిస్థితి. దాంతోపాటు బీపీ రోజుకి 4 టాబ్లెట్లు వేసుకున్నా బీపీ కంట్రోల్ అవ్వడం లేదు. అంటే బీపీని 140-90 దగ్గర పెట్టడానికి రోజుకి 4 టాబ్లెట్లు వేసుకోవాల్సి వచ్చేది, పొద్దున్న 2 సాయంత్రం 2, అలా వేసుకుంటేనే బీపీ కంట్రోల్ అయ్యేది. ఇదంతా దీన్ని కూడా మనం మెటబాలిక్ సిండ్రోమ్ అనే అనొచ్చు. సాధారణంగా ఇవన్నీ కూడా మెటబాలిక్ సిండ్రోమ్ కిందకే వస్తాయి. అయితే దీన్ని నేను 3 నెలలు జాగ్రత్తగా డైట్ అండ్ ఎక్సర్సైజ్ వల్ల మళ్ళీ నార్మల్ చేసేసుకోగలిగాను. కరెక్ట్గా 3 నుంచి 6 నెలలో నాకు షుగర్ అనేది పూర్తిగా మాయమైపోయింది. వెయిట్ అయితే 3 నెలల్లోనే మళ్ళీ 80కి వచ్చేసాను, 6 నెలల్లో షుగర్ పూర్తిగా మాయమైపోయింది, అసలు షుగరే లేదు, ట్యాబ్లెట్లు కూడా మానేశాను. తర్వాత బీపీ జస్ట్ ఇప్పుడు ఒక సింగిల్ ట్యాబ్లెట్ రోజు వాడుతున్నాను అంతే, అంత బ్యూటిఫుల్గా కంట్రోల్ అయిపోయింది. ఇది ఎలా కంట్రోల్ చేయగలిగాను అంటే జస్ట్ చేంజ్ ఆఫ్ డైట్ అంతే, సింపుల్గా చేంజ్ ఆఫ్ డైట్. ఒకటి ఇక్కడ అంటే దీన్ని రివర్సింగ్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటారంటే, సాధారణంగా మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు నేను చెప్పేవన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒబిసిటీ, హైపర్ టెన్షన్ బాగా వెయిట్ ఉండడం, హైపర్ టెన్షన్, బీపీ, డయాబెటీస్, షుగరు, పీసీఓడి, తెలుసు కదా ఆడపిల్లల్లో ఈ ఓవరీస్లో చిన్న చిన్న కంతులు లాంటివి వస్తూ ఉంటాయి, దానివల్ల ఇన్ఫర్టిలిటీ, హిర్సుటిజం అంటే అన్నెసెసరీ ప్లేసెస్లో హెయిర్ రావడం ఆడవాళ్ళకి ముఖ్యంగా, ఇన్ఫర్టిలిటీ, ఇవన్నీ కూడా మగపిల్లల్లో కూడా ఇన్ఫర్టిలిటీ, ఒబిసిటీ, ఇవన్నీ కారణం ఏంటి అంటే మెటబాలిక్ సిండ్రోమ్. సో ఈ మెటబాలిక్ సిండ్రోమ్ని ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు. దానికి ఏం చేయాలి అంటే, ఇప్పుడు నేను చేసినట్టే 80% డైట్, 20% ఎక్సర్సైజ్. అంటే రోజుకి 80% మనం డైట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, 20% మనం ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎక్సర్సైజ్ రోజుకి 1/2 గంట అండి, ఏ ఎక్సర్సైజ్ చేసినా పర్వాలేదు. జనరల్గా అందరికీ నేను ఒకటే చెప్తూ ఉంటాను, ఒకరోజు వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ చేయండి. సైక్లింగ్ అంటే ఇంట్లో ఎక్సర్సైజ్ సైకిల్, ఒకరోజు వాకింగ్ కానీ, ఒకవేళ వాకింగ్ కుదరకపోతే హాయిగా ఇంట్లో ఎక్సర్సైజర్ సైకిల్ కొనేసుకుని హాయిగా ఎక్సర్సైజర్ సైకిల్ చేయండి. ఆ మరుసటి రోజు ఆల్టర్నేట్ డేస్ అనమాట, మరుసటి రోజు ఏం చేస్తారంటే చక్కగా దండాలు, బస్కీలు చేయండి ఇంట్లోనే, జస్ట్ సిటప్స్ అండ్ పులప్స్, దండాలు బస్కీలు చేయండి చాలు, ఒక 1.5 గంట 45 నిమిషాలు దండాలు బస్కీలు చాలు. టోటల్ బాడీ ఎక్సర్సైజ్ ఒకరోజు ఇది, ఒకరోజు వాకింగ్ అండ్ సైక్లింగ్, ఇది కంటిన్యూ చేయండి కంపల్సరీ, డోంట్ మిస్ ఇట్. ఏదైనా ఒకరోజు మిస్ అయితే పర్వాలేదు. ఇకపోతే 80% డైట్ ఏంటి అంటే, నేనేం చేశానో చెప్తున్నాను. అర్జెంటుగా రైస్ అంటే మనకి బియ్యం, గోధుమలు, మైదా, ఈ కాఫీ టీలు, మిల్క్ అర్జెంటుగా మానేయాలి, షుగరు పూర్తిగా మానేయాలి. దాంతోపాటు మన బెల్లం, ఏది మనకి షుగర్ కేన్, అదే మన ఈ చెరుకు నుంచి వచ్చే బెల్లం అర్జెంటుగా మానేయండి. కావలసితే కొద్దిగా ఈ మన తాటి బెల్లం వేసుకోవచ్చు, కొద్దిగా, మరీ ఎక్కువ కాదు, కొద్దిగా తాటి బెల్లం వేసుకోవచ్చు. ఈ పులుసుల్లోనూ వాటిల్లోనూ వాడతాం కదా, కాస్త తాటి బెల్లం వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ చెరుకు బెల్లం నుంచి వచ్చే బెల్లం మాత్రం అర్జెంటుగా ఆపేయాలి. ప్లస్ ఆయిల్ అండ్ ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే రైస్ మానేయాలి కంపల్సరీ, అనుమానం ఏం లేదు. రైస్, గోధుమలు, మైదా, షుగర్, బెల్లం,
అండ్ ఈ కాఫీలు టీలు ఇవన్నీ మానేస్తే దాని బదులు చక్కగా నిమ్మకాయ రసం వీటిల్లోకి షిఫ్ట్ అయిపోవాలి. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి వద్దండి. అసలు అసలు ఒక్క మూడు నెలల నుంచి 6 నెలలు కష్టపడండి. ఇవి మాత్రం ఆపండి, ఇవి మాత్రం ఆపండి. 3 నెలల నుంచి 6 నెలలు కష్టపడండి. ఆయిల్స్ విషయంలో కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ బయట దొరికే ఆయిల్స్ కొనకండి, షాపుల్లో కొనే ఆయిల్స్ దొరకండి. అసలు బెస్ట్ అంటే కుకింగ్కి బెస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ఏం చెప్తున్నారు అందరూ, 1 ఘీ అంటే నెయ్యి బెస్ట్ అంటున్నారు కుకింగ్కి. వదిలేయండి, పోనీ నెయ్యి కుదరదా, వదిలేయండి. నెక్స్ట్ కోకోనట్ ఆయిల్. కొంతమంది కోకోనట్ ఆయిల్ కుకింగ్కి అలవాటు ఉంటుంది, చాలా మంచిది. 3 ఈ వేరుశనగ నూనె, ఎస్ వెరీ గుడ్. అలాగే నువ్వుల నూనె, వెరీ గుడ్. ఇంకేదైనా సరే ఆలివ్ ఆయిల్. కానీ ఇవన్నీ కూడా ఏవి, మనకి మామూలుగా ఇవి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటే మనకి అదే మన దాంట్లో చేస్తారు కదండి, మన ఏమైనా చేస్తే ఎక్కడ పడితే అక్కడ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. షాపుల్లో దొరికే ఆయిల్స్ కాదండి, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటే మనం మామూలుగా మనకు ఊళ్ళల్లో తయారు చేస్తుంటారు కదా, అది ఆయిల్స్. ఎద్దు అది ఉంటుంది, దాంతో అది తయారు చేస్తుంది అంటే ఆ పేరు గుర్తురావట్లేదు. సరే అది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటారు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మాత్రం షాపుల్లో దొరికే ఆయిల్స్ మాత్రం కొనకండి. ప్యాకెట్లు, సీసాలు అవి కొనకండి. అవి అవన్నీ మినరల్ ఆయిల్స్, సగం మినరల్ ఆయిల్ కలిసిపోతుంది. నిజంగా గ్రౌండ్ నట్ ఆయిల్ అందులో చాలా తక్కువ ఉంటుంది. నిజంగా వేరుశనగ నుండి నిజంగా నువ్వుల నూనె అందులో చాలా తక్కువ ఉంటుంది. మిగతా అంత మినరల్ ఆయిల్ కలిపేస్తారు. అందుకని మీరు దగ్గరగా చక్కగా గానుగ నూనె, అది గానుగ నూనెలు, అది నేను చెప్పబోయేది గానుగ నూనెలు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మాత్రమే వాడండి. ఏదైనా పర్వాలేదు, ఏ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అయినా పర్వాలేదు. ఇకపోతే ఇవి మానేసాం సరే ఏం తినాలి అంటే ఏమీ లేదు. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ టు యూ. మిల్లెట్స్, 1 మిల్లెట్స్. రైస్ ప్లేస్లో మిల్లెట్స్కి వెళ్ళిపోండి. రైస్ అంటే బియ్యము, గోధుమలు, మైదా, వీటి ప్లేస్లో మిల్లెట్స్కి వెళ్ళిపోవాలి అర్జెంట్గా. ఇంకోటి ఈ పొడులు చేయడం మానేయండి. అంటే మిల్లెట్స్ మళ్ళీ పొడి చేయడం, దాన్ని దోశలు వేయడం ఇలాంటివి కాదండి. 3 నుంచి 6 నెలల పాటు మిల్లెట్ని మిల్లెట్ లాగా తీసుకోండి. మనకి కాదర్వల్లి గారి ఇవి ఆయన లెక్చర్స్ చూడండి, చక్కగా చెప్తారు. 5 రకాల మిల్లెట్స్ చెప్పారు ఆయన, 5 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్. ఆ మిల్లెట్స్ వాడండి చక్కగా. 5 రకాల మిల్లెట్స్ 2 రోజులు. ఒకసారి కాదర్వల్లి గారి స్పీచ్ వినండి, ఆర్ అదర్వైజ్ నేను ఇంతకుముందు కూడా ఆయన చెప్పిందే చెప్పాను, వినండి. నేను అదే తోడుతున్నాను, నేను చేస్తున్నదే ఇదంతా, నేను చేస్తున్నదే మీకు చెప్తున్నాను. మిల్లెట్స్ చక్కగా, బ్రేక్ఫాస్ట్ మిల్లెట్స్, లంచ్ మిల్లెట్స్, డిన్నర్ క్వినోవా, అదే కీన్వా అంటారు చూసారా గింజలు, కీన్వా, కీన్వా డిన్నర్ విత్ కీన్వా, అది కూడా మీకు అన్ని ఇంతకుముందు టాపిక్లో చెప్పాను నేను. నేనేం చేస్తున్నాను అంటే చక్కగా పొద్దున్నే ఎక్సర్సైజ్ కంపల్సరీగా చేస్తానండి. 1 గంట నుంచి 45 నిమిషాలు రోజు మార్నింగ్ ఎక్సర్సైజ్, మార్నింగో సాయంత్రమో ఎప్పుడో అప్పుడు నాకు ఎప్పుడు తీరుకుంటే అప్పుడు ఎక్సర్సైజ్ కంపల్సరీ. అది 1. 2 మిల్లెట్స్. మిల్లెట్స్ చక్కగా ముందు రోజు రాత్రి వండేసుకున్న మిల్లెట్స్, అంటే 2 రోజులు ఒక్కొక్క మిల్లెట్, ముందు రోజు రాత్రి 9 గంటలకల్లా వండే, రాత్రి పడుకునేటప్పుడు వండేసుకున్న మిల్లెట్ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, 7, 7:30 కల్లా బ్రేక్ఫాస్ట్ చేస్తానంటే చద్దన్నం అనమాట, చద్ది మిల్లెట్స్ అనుకోండి, చద్ది మిల్లెట్స్. దాంతోపాటు తర్వాత లంచ్ మళ్ళీ మామూలు మిల్లెట్సే అండి, మామూలు మిల్లెట్సే లంచ్. ఇది మాత్రం పొద్దున్న బ్రేక్ఫాస్ట్ మాత్రం చద్దన్నము మిల్లెట్స్, అంటే మిల్లెట్స్ని ముందు రోజు రాత్రి వండేసుకుని పొద్దున్న 7, 7:30 కల్లా మిల్లెట్స్ తినేస్తాం. దాంతోపాటు కొద్దిగా పెరుగు, లేకపోతే కొద్దిగా పెరుగు, లేకపోతే బటర్ మిల్క్, దాంతోపాటు కొద్దిగా మాగాయ కానీ, తొక్కుపచ్చడి కానీ, ఇంట్లో ఏ పిక్కిలు ఉంటే ఆ పిక్కిలు కొంచెం కలుపుకుని శుభ్రంగా కలిపేసి తినండి. అంతకంటే మంచి బ్రేక్ఫాస్ట్ ప్రపంచంలో ఏం దొరకదు. ఎందుకంటే దాని నిండా బ్యాక్టీరియా, ఏది ఇప్పుడు మనం రాత్రి వండి పెట్టిన దాంట్లో ఫర్మెంటెడ్ కదా, అది అది పులుస్తుంది కదా, దాని నిండా బ్యాక్టీరియా. బోల్డ్ అంత మనకు అసలు నోటి నుంచి మన ఇంటెస్టైన్స్ 10 మీటర్ల పేగు ఉంటుంది, దాని నిండా బ్రహ్మాండమైన బ్యాక్టీరియా తయారయ్యి మన డైజెషన్ మనకు అసలు ఏ జబ్బు రాకుండా, కనీసం జలుబు దగ్గు కూడా రాకుండా ఇవన్నీ చూసుకుంటాయండి. సరేనా, బ్యాక్టీరియా, బ్యాక్టీరియల్ ఫ్లోరా. సో అవి రావాలంటే చక్కగా చద్దన్నం మిల్లెట్స్, దాని తర్వాత మళ్ళీ లంచ్ మామూలుగా మిల్లెట్స్, కర్రీస్ అంటారా, నాన్ వెజ్, వెజ్, ఎగ్స్, అన్ని రకాలు మీరు తీసుకోవచ్చండి. వెజ్ నాన్ వెజ్ అసలు నో రెస్ట్రిక్షన్స్, నాన్ వెజ్, ఎగ్స్ అవన్నీ కళ్ళు మూసుకుని మీరు అన్నీ తీసేసుకోవచ్చు. ఒకటే ఏంటంటే నైట్ మాత్రం ఎలానూ బ్రేక్ఫాస్ట్ మీరు చద్దన్నం మిల్లెట్స్ అన్నాను, లంచ్ మిల్లెట్స్,
చక్కగా డిన్నర్ మాత్రం క్వినోవా అలవాటు చేసుకోండి. క్వినోవా అయితే అసలు ఆల్మోస్ట్ మన రైస్లానే ఉంటుందండి, అంత బాగుంటుంది. ఏది కలుపుకుంటే అది అచ్చం రైస్ తిన్నట్టే ఉంటుంది. ఈ క్వినోవా, క్వినోవా అంటుంటారు కొంతమంది దీన్ని, ఇవి చాలా ఇంపార్టెంట్. క్వినోవా చాలా ఇంపార్టెంట్. క్వినోవా తర్వాత కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ చెప్పాను కదా, అది నాన్ వెజ్ ఎగ్స్ అవన్నీ మమ్మీ ఇష్టం. ఇకపోతే ఎక్కువగా కొంచెం కీరా లాంటివి వాడుతూ ఉండండి. అంటే మీకు కడుపులో ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు, ఎప్పుడైనా కొద్దిగా ఆకలి వేసినప్పుడు కీరా కట్ చేసుకోవడం, కీరానో దోసో ఏదో ఒకటి కట్ చేసుకోవడం, దాన్ని చక్కగా నువ్వుల పొడి, పల్లి పొడి, అంటే మన వేరుశనగ పొడి చేస్తూ ఉంటారు మన వాళ్ళ ఇంట్లో, కొంచెం కారం అదంతా వేసి చక్కగా బ్రహ్మాండంగా తయారు చేస్తారు. అలాగే నువ్వుల పొడి కూడా తయారు చేస్తారు. అదో 2 చెంచాలు 3 చెంచాలు వేసుకుని దాంట్లో కొంచెం నెయ్యి అది కలుపుకుని చక్కగా కీరా అందులో నలుచుకుని తినేయడం, ఇది దిస్ ఇస్ స్నాక్స్. ఇకపోతే కోకోనట్, కొబ్బరి ఎంత ఎక్కువ వాడితే అంత మంచిది. కొబ్బరి మాత్రం ఎంత ఎక్కువ వాడితే అంత మంచిది. ఇకపోతే దాల్స్ అంటే మన పప్పులు, పప్పులు మీ ఇష్టం అండి. పప్పులు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. ఆల్ అంటే శనగపప్పు, పెసరపప్పు, ఆల్ పప్పులు, ఏ పప్పులైనా సరే మీరు ఈవినింగ్ శనగలు ఫ్రై చేసుకుని తినటం, ఇలాంటివన్నీ చేయండి, నో ప్రాబ్లం. ఇకపోతే లెగ్యూమ్స్, బీన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, బీన్స్ టైప్ చాలా బెటర్. ఇవన్నీ ప్రోటీన్ కంటైనింగ్ ఫుడ్స్. క్వినోవా కూడా దీని నిండా, క్వినోవా కూడా, ఇది కూడా ఫుల్ ప్రోటీను, దాల్ నిండా ప్రోటీను, లెగ్యూమ్స్ అంటే అదే బీన్స్ చిక్కుడు ఇవన్నీ, వీటి నిండా ప్రోటీను. ఇలా ప్రయత్నాలు చేయండి, ఇలా ట్రై చేయండి, ఆటోమేటిక్గా అన్నీ రివర్స్ అవుతాయి. నో డయాబెటీస్, నో హైపర్ టెన్షన్, నో ఒబేసిటీ, నథింగ్. ఇవి మానేయండి, ఇవి మానేసి ఇవి మొదలెట్టేయండి, అర్జెంటుగా మొదలెట్టండి. 3 నెలల నుంచి 6 నెలల లోపల ఈ భయంకరమైన రిజల్ట్స్, ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. అసలు ఇప్పుడు నాకు 60 దాటిపోయి 61లోకి వచ్చాను, ఇంతకంటే నేనేం మెసేజ్ ఇవ్వలేను, అది విషయం.